హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు నా ప్రమేయం లేకుండా లక్ష్మి అయితే ఈరోజు మంచి వంటకాన్ని అయితే రెడీ చేస్తుందండి. మంచిగా చాలా మంచిగా ఉండే వంటకాయ అయితే రెడీ చేస్తుందండి. కోడిగుడ్డు వంకాయలు కలిపి ఉంటుంది కదండి, ఆ రెండు కాంబినేషన్లో వండితే కర్రీ ఎలాగుంటుంది అది కూడా మా పిల్లలతో కలిపి ఆవిడే పొయ్యిదరికి వెళ్ళి వాయిస్ కూడా ఆవిడేస్తుంది. మరి అది ఎలాగొచ్చింది ఏంటి అని కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూస్తే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు వంకాయ కర్రీ అండి. అది ఎలా చేస్తాను ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే కళాయి పెట్టేసుకోవాలండి. కళాయిలో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి, ఎందుకంటే గుడ్లు అయితే మనకి బాగా ఫ్రై అవుతాయి. కోడిగుడ్లు వంకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు అయితే అండి, కోడిగుడ్లు ఉడికించి పెట్టేసుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, కారం, గరం మసాల పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిలు తెలతలా మరిగేటప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలండి. కోడిగుడ్లు ఎర్రగా వేసుకొని తీసుకోవాలండి. రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంటుంది. ఉల్లిపాయలు లైట్గా దోర వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకైదండి టమాటా ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచాడు వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. మనకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా అనేది వేసుకోవాలండి. జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా, కారం, కల్లుప్పు అన్నీ కలిపేసుకుందాం మళ్ళీసారి. మన ఇంట్లో పిల్లలు వంకాయ కూర అంటే తినరు, అందుకనేసి ఇలాగా వంకాయ గుడ్లు వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కాంబినేషన్ కూడా బాగుంటుంది. ముక్కలు మసాలా అంతా మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత 1-2 కప్పుల వరకు వాటర్ వేసుకుని దగ్గరగా ఉడికించుకుందామండి. ఇప్పుడైతే వాటర్ అంతా చక్కగా మగ్గిపోయే వరకు మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్. వంకాయ కోడిగుడ్ల కర్రీ అయితే అయిపోవచ్చిందండి. మనకి నూనె పైకి తేలింది కదా, కూర దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.